బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసు నిందితులను నేటి నుంచి విచారించనున్నారు. కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుంటారు. పేపర్ లీక్ వ్యవహారంపై ఈ నెల 24వ తేదీ వరకు వారిని విచారిస్తారు. టీఎస్పీఎస్సీ నిందితుల కస్టడీపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. లీక్ వ్యవహారంలో మాత్రం నాంపల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఎవరైతే 9 మంది నిందితులు ఎవరైనా ఉంటారో వాళ్ళు 10 రోజులు కస్టడీ కావాలని కూడా న్యాయస్థానంలో కోరారు. అయితే దీని మీద విచారించిన న్యాయస్థానం మాత్రం కేవలం 6 రోజుల వరకే కస్టడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ రోజు నుంచి 23 అంటే మొత్తం టోటల్ చూసుకుంటే 6 రోజుల పాటు కూడా పోలీసులు 9 మంది నిందితులను కూడా విచారించనున్నారు. మొదటగా ఏవైతే ప్రస్తుతం అయితే ఈ 9 మంది నిందితులు కూడా జైల్లో ఉన్నారు. జైలు నుంచి వీళ్ళని కస్టడీలో తీసుకున్నారు. కస్టడీలో తీసుకున్న అనంతరం కూడా వైద్య పరీక్షలు పూర్తి చేయనున్నారు. అంటే ఈ 9 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, బీపీ షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని టోటల్గా అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాతకి విచారించనున్నారు. విచారణ సమయంలో కూడా ఏదైతే వీళ్ళు పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుడు పాత్రధారుడుగా పేరు పొందిన రాజశేఖర్ను మాత్రం కీలక నిందితుడిగా పోలీసులు అయితే చెప్తున్నారు. సో అతని వ్యవహారంపై మీద టోటల్గా అంటే టోటల్గా ఒక 10-15 సిస్టమ్స్ అక్కడ ఏర్పాటు చేసి టోటల్గా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే అడ్మిన్ ఏదైతే ఐటీలో బాగా పేరు పొందిన రాజశేఖర్ మాత్రం నెట్వర్క్లో బాగా ఎక్స్పర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ పేపర్ లీకేజ్ అని ఏ విధంగా చేశారు అంటే హ్యాకింగ్ అని చెప్తున్నారు, కానీ ఇది యాక్చువల్గా ఇది హ్యాకింగ్ కాదని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఈ టోటల్గా నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అంటే టోటల్గా అన్ని పర్మిషన్ కూడా అతని ఐటీ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. అతను ఎక్స్పర్ట్ అనమాట. అది టోటల్గా వేరే సిస్టమ్ పాస్వర్డ్ బ్రేక్ చేయాలన్నా లేకపోతే టోటల్ సిస్టమ్ రిమోట్లు తీసుకోవాలన్నా టోటల్గా పర్మిషన్స్ అన్నీ కూడా ఐటీ ఎంప్లాయీస్ చేతిలో ఉంటాయి. సో అడ్మినిస్ట్రేటివ్గా పేరు పొందిన రాజశేఖర్ టోటల్గా అన్నింటిలో కూడా ఎక్స్పర్ట్ అని చెప్పుకోవాలి. సో ఒక 10-15 సిస్టమ్స్ పోలీసులు ఏర్పాటు చేశారు. సో అక్కడ ఏర్పాటు చేసిన అనంతరం కూడా ఏదైతే రాజశేఖర్ని అక్కడ కూర్చోబెట్టి టోటల్గా అంటే ఏ సిస్టమ్ నుంచి మీ డేటా ఏ సిస్టమ్ నుంచి ఎలా డేటా ఎలా తీసుకున్నారు, నెట్వర్క్ కనెక్ట్ అయిందా, వితౌట్ నెట్వర్క్తో ఆ డేటా తీసుకున్నారా, అంటే పెన్ డ్రైవ్లో కాపీ చేసినప్పుడు మీకు ఏ విధంగా కాపీ చేశారు, రిమోట్లో ఏ విధంగా యాక్సెస్ చేశారు, ఒకవేళ రిమోట్లో యాక్సెస్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ అడిగింది, సో అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ అడిగినప్పుడు మీరు ఏ విధంగా బ్రేక్ చేశారు, ఏ విధంగా లాగిన్ అయ్యారు, అదేవిధంగా లాగిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆ సిస్టంలో పర్సన్స్ లేరా, అంటే ఏ టైంలో చేశారు, అంటే మనం 5-6 గంటలు చూసుకుంటే ఉదయం 10 గంటలకు ఆఫీసర్లు వస్తారు, తర్వాత ఈవినింగ్ 5-6కి ఆఫీసర్లు వెళ్ళిపోతారు, అంటే ఈవినింగ్ అంటే 6 అదేవిధంగా నైట్ టైంలో అంటే ఈవినింగ్ 10 టైంలో చేశారు, అంటే అసలు ఏ టైంలో చేశారు మీరు ఈ డేటా అనేది పెన్ డ్రైవ్లో కాపీ ఏ టైంలో చేశారు. సరే మీరు పెన్ డ్రైవ్లో డేటా అయితే కాపీ చేశారు, పెన్ డ్రైవ్లో కాపీ చేసిన తర్వాతకి ఆ డేటా ఎవరెవరికి ఇచ్చారు, సరే డేటా ఎవరెవరికి ఇచ్చారో సార్ పక్కన పెట్టేసే డేటా దానికి సంబంధించి అంటే పేపర్ డేటా ఇచ్చిన తర్వాతకి పెన్ డ్రైవ్లో నుంచి ప్రింట్అవుట్ ఏమైనా తీశారా, ప్రింట్అవుట్ తీస్తుంటే ఆ పేపర్లు ఎవరెవరికి ఇచ్చారు, టోటల్గా ఎన్ని పేపర్లు లీకేజ్ చేశారు. తాజాగా చూసుకుంటే టీఎస్పీఎస్సీ మాత్రం ఒకటే చెప్తుంది. అయితే ఏదైతే పరీక్షలు జరగబోయే పరీక్షలు ఏవైతే ఉంటాయో దాన్ని రద్దు చేసినట్టుగా తాజాగా కొన్ని రోజుల ముందే ప్రకటించింది టీఎస్పీఎస్సీ. అయితే జరిగిన పరీక్షలకు సంబంధించి ఎటువంటి కూడా టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోలేదని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు జరిగిన పరీక్షల మీద కూడా ఏదైతే పోలీసులు ఆరాధీన ఉన్నారు. ఈ ఏదైతే సీన్ రికన్స్ట్రక్షన్లో టోటల్గా దానికి సంబంధించిన వివరాలు కూడా బయటపడి ఉన్నాయి. రహీం ఓకే రైట్ సిరాజ్.